అరకు పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కోతపల్లి గీత. వైసీపీ పాలనలో గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారన్నారు ఆమె. మౌలిక సదుపాయాలు సైతం కల్పించలేదన్నారు. బీజేపీకి ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని అందివ్వాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా ఆమె భారీ ర్యాలీ చేసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కొత్తపల్లి గీత నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఫాగన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.